నిజంగా పాటలో సినిమా కథ అంతా వచ్చేలాగా చెప్పడం కాస్త ఛాలెంజింగ్గా అనిపించింది. పల్లవిలో వాళ్ళ ప్రేమ, చరణంలో వాళ్ళ మధ్య గొడవలు, రిపీట్ పల్లవిలో మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్లు మారిపోయేది, ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలని ఛాలెంజింగ్గా తక్కువ టైంలో రాయడం జరిగింది. అద్భుతం. జంబలగడి పంప నాకు స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐడియా చెప్పాడు, నాకు ఐడియానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ఇది విజువల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఇప్పుడు సాంగ్ చూస్తే మొత్తం ప్రమోషనల్ సాంగ్ చూడగానే మొత్తం అర్థమైపోయింది, చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి శ్రీగా అంటే అమ్మాయిగా, సిద్ధి సిద్ధుగా, సో సిద్ధు అండ్ శ్రీ ఈ కాంబినేషన్ నేను స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను. ఈ సాంగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ర్యాప్ సాంగ్స్ మనం కరేబియన్ సైడ్ చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో వాళ్ళకు స్టైల్ ఉంటుంది, యో 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 సంథింగ్ అని. దాన్ని అసలు వెన్నెల కిషోర్ నిజంగా నాకు తెలిసి ఆ కరేబియన్ ర్యాప్ టీమ్ అందరూ ఈరోజు ఇది గూగుల్లో సెర్చ్ చేసి చూస్తారు, ఆ హ్యాండ్స్ కానీ ఆ ఫింగర్స్ కానీ. ఎక్కడ కిషోర్ ఎలా రెడ్డి నాకు చెప్పినప్పుడు ఈ మూవీ పేరు జంబలగడి పంప అన్నప్పుడు జెన్యున్గా నేను కొంచెం చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాను అనమాట, అన్న గీతాంజలి అంటే పాస్ అయిపోయావు, జేఎం నిశ్చయం అంటే కొంచెం డిస్టింక్షన్తో పాస్ అయ్యావు, ఇది మరీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండద్దు అన్న, మంచి మంచి పేర్లు పెట్టేస్తున్నావు కొంచెం చూసుకో అంటే ఆ తర్వాత స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది రియల్లీ అంతకంటే బెటర్ టైటిల్ లేదు. అండ్ మను గారికి థ్యాంక్ యూ అండి, ఇంత మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్, సో రియల్లీ ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారికి నమస్కారం అండి. జంబలగడి పంప చాలా బాగా వచ్చింది, ఫస్ట్ మను గారు కథ చెప్పారు, దాన్ని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు బలవంతంగా సినిమా కథ ఎలా ఉంటుందని చెప్పి వెన్నెల కిషోర్కి నాకు చెప్పించినప్పుడు కథ చాలా బాగుందని ఎంజాయ్ చేస్తాం. దానికి టైటిల్ కూడా జంబలగడి పంప అని పెట్టినప్పుడు కూడా చాలా బాగుంది, దాకా చెప్పినట్టు చాలా బాగుంది అది. ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా త్రోఅవుట్ క్యారెక్టర్ అని చెప్పారు ఆయన, అని చాలా హ్యాపీ అయ్యాను శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినప్పుడు. ఈ జూన్ 14 సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో బాగుంది ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా కథ మను గారు నా దగ్గరికి ధనరాజు వేరే కథ కోసం పంపించారు, ఆయన మాటలో మాట ఈ కథ చెప్పంగానే ఇంప్రెస్ అయ్యాను, ఎందుకో నన్ను చూసిన తర్వాత ఈ కథ చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఓ మంచి కథతో జంబలగడి పంప నాకు ఓ మంచి కథ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆర్టిస్టులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. రియలీ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ లాంచ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, జోజో, కళ్యాణ్ సార్, రవి గారు, సురేష్ గారు, సంతోష్, మై డైరెక్టర్ మను గారు ఫర్ గివింగ్ మీ ద బెస్ట్ డైరెక్షన్, guiding me throughout the entire process, my co-star Srinivas sir. Without him it would have been really really difficult, because as I mentioned it's my first film, so you need a team that supports you, that loves you, and by the end of it all of us became a part of the family. Actually promotion song ane concept actually script raaskune time lone undedandi actually, ante entante total script ni oka song lo cheppali ela cheppali, so idi manam trailer teaser లాగానే ఇది వదులుదాం అనేది ఒక కాన్సెప్ట్ ఉండేదండి. సో అది మూవీ షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత సో ఈ సాంగ్ చేయాలంటే ఒక మంచి బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్లో చేయకపోతే ఈ సాంగ్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా మేము నేనే కావాలని ప్రొడ్యూసర్ గారిని అడగలేదు కూడా, ఆగిపోయాను. సో ఆగిపోయిన టైంలో గోపి సుందర్తో ఇది డిస్కషన్స్ స్టార్టింగ్ నుంచే జరుగుతుంది. ఈ ఆయన అడిగాడు ఏం మను ఏమైంది ప్రమోషనల్ సాంగ్ అంటే, అది అంటే వద్దనుకుంటున్నాలే గోపి, ఎందుకంటే ఆ బడ్జెట్ లేకపోతే ఆ సాంగ్ చేసి వేస్ట్ అంటే, లేదు నేను నీకు సాంగ్ చేసి ఇస్తాను, సాంగ్ విను, దాని తర్వాత నువ్వు ఫిక్స్ అవ్వు అని చెప్తే, తను ప్రెషర్ మీద నేను చెప్పిన కాన్సెప్ట్ నా ర్యాప్ కావాలి ఇది అని చెప్తే అది ఇచ్చిన తర్వాత సాంగ్ ప్రొడ్యూసర్ గారికి వినిపించాను. అప్పుడు కూడా నేను నిరుత్సాహపరుస్తున్నాను, సార్ వద్దులేండి సార్, ఇప్పటికే మనం చాలా ఇదైపోయింది అంటే, ఆయన నేను పెడతాను నువ్వు చెయ్యు అని చెప్పి ఆయన ప్రెషర్తో ఇది చేశానండి. సో ఈ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఈ కథ విన్న వెంటనే నాకు ఒక ఇన్స్టెంట్ ఫైర్, అంటే దీనికి కథ అయితే చాలా బాగుంది, ఇన్స్టెంట్గా ఆలోచన ఏమొచ్చిందంటే హీరో ఎవరైతే చేస్తారు ఏంటి, అది మేజర్ కంటెంట్ ఉన్న దాంట్లో చాలా విషయం ఉంది. ఎవరు ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా మను గారు ముందుగానే ఈ కథను రాసుకునేటప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అనుకునే ఆ కథ రాశారు. ఆ కథ అలా రాసిన వెంటనే ఓకే
మనం చేద్దాం అని చెప్పి మేము యాజ్ ఏ ప్రొడ్యూసర్గా వచ్చాం. డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేసాం, కానీ ప్రొడ్యూసర్గా వెళ్ళినప్పుడు యాక్చువల్ సంతోష్ వెళ్ళాడు. అంటే బేసిక్గా ఆ రోజు నేను వెళ్ళేది సంతోష్ వెళ్ళి ఇలాగ స్టోరీ విన్నారా ఏంటంటే విన్నారా ఆల్రెడీ అని చెప్పి అన్న తర్వాత ఈ కథకి అంత బాగానే ఉంటుంది నేను చేస్తాను, అసలు ప్రొడక్షన్ టీమ్ ఏమన్నా వాల్యూస్ పెట్టగలరా లేదని ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఆయన క్వశ్చన్ మార్క్ వేసింది నాకు అనిపించింది, సినిమా ఏదో వచ్చి తీసాం వెళ్ళామన్న దానికన్నాని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక సినిమా తీద్దాం, అది ఎలా చేయాలి ఏంటని నాకు చాలా అనుభవం లేదు ప్రొడక్షన్లో, కానీ నాకు నాకంటూ ఒక టీమ్ని ఉంటే ఖచ్చితంగా అనుభవం ఉన్న మనుషులందరూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మనం సక్సెస్ఫుల్గా తీయొచ్చని ఒకే ఆలోచనతో నేను సంతోషం రిక్వెస్ట్ చేశాను, ఇలాగ మన సినిమా స్టార్ట్ చేద్దాం కాకపోతే మీ సపోర్ట్ ఉండాలంటే సంతోష్, మా బ్రదర్ కళ్యాణ్, సురేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ. అంటే సినిమా చేయాలి అనుకునేటప్పుడు ఎలా పడితే అలా చేయకుండా పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఒక బ్యానర్ స్టార్ట్ చేసామంటే కంప్లీట్గా ఈ బ్యానర్లో ఎన్నెన్నో సినిమాలు తీయాలన్నది ఒక మేజర్గా మేము అనుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ నేను అడగంగానే అన్న చాలా సపోర్టివ్గా నాకు అవకాశం ఇచ్చారు, దాంతో ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేస్తూ ఆయనే కాదు మొత్తం ఆర్టిస్టులందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా మన సినిమా అనుకోని, మన శ్రీనివాసరెడ్డి అన్న సినిమా అనుకోని, ప్రతి ఒక్క ఆర్టిస్టు షూటింగ్స్ కాల్ షీట్లు లేకపోయినా వాళ్ళు వచ్చి మరీ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెనిల్ కిషోర్ అన్న. ఆయన ముచ్చటగా చేస్తున్న ఈ మూడో సినిమా కూడా చాలా గొప్ప చిత్రం అవ్వాలని, ఆయన సినిమాలు రెండో సినిమా మూడో సినిమా ఇంకా పెద్ద విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ మెయిన్ లైన్ పెట్టారు, క్యాప్షన్ కూడా శివం సల్యూల్ యాడ్స్, మెయిన్ లైన్లోకి సినిమా రావాలని. జనరల్గా సంక్రాంతి 14 అంటే అందరికీ పెద్ద పండుగ, ఆ డేట్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ మండు టెండర్లో జూన్ 14 కూడా ఈ సినిమా చల్లదనాన్ని ఇవ్వాలని, అందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ